హలోస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కల నెరవేరనుంది. లక్ష్య సాధనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు వైఎస్ జగన్. తాను అనుకున్నది సాధించే వరకు మడిమ తిప్పని నాయకుడిలా పాదయాత్ర చేసి ప్రజల మనసు గెలుచుకున్నాడు. సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించాడు. దేశ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా నిర్విరామంగా 341 రోజుల పాటు 113 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సమకాలీన రాజకీయాలలో తనదైన ముద్ర వేశాడు. ఈ పాదయాత్ర సమయంలో ఎన్నో గ్రామాలకి వెళ్లినప్పుడు అక్కడి ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు సాగాడు. అలా కొద్ది రోజుల పాటు పాదయాత్ర చేసిన తర్వాత జగన్ ఆలోచనలో నుండి పుట్టిన మహాసంకల్పమే నవరత్నాలు. జగన్ ప్రకటించిన ఈ నవరత్నాలు వైసీపీ అధికారంలోకి రావడానికి కానీ, ఏపీ రాజకీయ చరిత్రలో తిరుగులేని ఘన విజయాన్ని అందుకోవడంలో కానీ ముఖ్య పాత్ర పోషించాయి. ఇకపోతే ఏపీ సీఎంగా ఎన్నికైన తర్వాత కూడా ఈ నవరత్నాల గురించి మరోసారి వివరించారు. అసలు ఈ నవరత్నాలంటే ఏంటి, అందులో ఉన్న కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. నవరత్నాల్లో మొదటిది, పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం కింద ఏటా 15,000. పిల్లలు ఎంత చదివినా ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. వృద్ధాప్య పింఛన్ వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు. వృద్ధాప్య వికలాంగులకు నెలకు 3,000 పింఛన్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే నెలకు 2,000. రైతన్న భరోసా పేరిట రైతు కుటుంబాలకు ఏటా మే నెలలో 12,500 అందించడంతో పాటు 4 పర్యాయాలుగా మొత్తం 50,000 ఇవ్వటం. వడ్డీ లేని పంట రుణాలు. రైతులకి 9 గంటల పగటిపూట ఉచిత కరెంట్. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. పంట ధరను ముందే నిర్ణయించటం, అదే రేటుకు ఎవరు కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయటం. కేంద్ర ప్రభుత్వంతో కలిసి 4,000 కోట్లతో ప్రకృతి విపత్తు పరిహార నిధి ఏర్పాటు. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్లు, గోదాములు నిర్మించి రైతులకు ఉచితంగా వాడుకునే ఏర్పాటు హామీ. 1,000 దాటే ఏ చికిత్స అయినా ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్కడైనా సరే నెట్వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వర్తింపు. తలసేమియా, మూత్రపిండాలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్యుల సలహా మేరకు 10,000 పింఛన్. డ్వాక్రా మహిళలు ఎన్నికలైన తర్వాత బ్యాంకులకెళ్లి అప్పు ఎంతుందో రసీదు తీసుకొస్తే వైసీపీ ప్రభుత్వం రాగానే ఆ మొత్తాన్ని 4 దఫాలుగా వారి చేతికే ఇవ్వటం. బ్యాంకులకు వడ్డీ లెక్కలు కట్టి 0 వడ్డీకి రుణాలు ఇప్పించటం. ప్రతి పేదవారికి ఇల్లు కట్టించి ఏటా 5 లక్షల చొప్పున 25 లక్షల ఇళ్ల నిర్మాణం. ఆ ఇంటిని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయించడం. అవసరమైనప్పుడు ఆ ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి పావలా వడ్డీకి అప్పు తీసుకునేలా ఏర్పాటు చేయటం. 3 దఫాలుగా మద్య నిషేధం అమలు. తాగుడు మానేసినప్పుడు ఎదురయ్యే సమస్యలకు చికిత్స కోసం ప్రతి నియోజకవర్గంలో ఆసుపత్రి ఏర్పాటు. మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి పూర్తిగా మద్య నిషేధం. అలాగే ఇల్లు, పెన్షన్, రేషన్ కార్డులు, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటివి 72 గంటల్లోనే మంజూరు. ఇలా జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన నవరత్నాలనే కాక యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, అనుభవం విద్యార్హత బట్టి దశల వారీగా విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం వంటివి చేయబోతున్నట్లు తెలిపారు. ప్రతి జర్నలిస్ట్ కు ఖచ్చితంగా వెళ్లే స్థలం. చనిపోయిన రైతు కుటుంబాలకు వైసీపీ బీమా పథకం. ఇలా ఈ 5 ఏళ్ల కాలంలో మరెన్నో సంక్షేమ పథకాలతో అన్ని రకాల ప్రజలకి ఆసరాగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ వైసీపీ ప్రకటించిన నవరత్నాలు ఆ పార్టీకి విజయరత్నాలుగా మారాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్.